అందరికీ నమస్కారం అండి. నేను ఒక టాపిక్ తీసుకొని వచ్చానండి. ఏం టాపిక్ అంటే ఏంటి, మౌలి అమావాస్య అని, తర్వాత పంచ గ్రహ కూటమిలని, షష్ట గ్రహ కూటమి ఏవో చెప్తున్నారండి. సో మరి నేను కూడా, నాది కూడా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఇలా ఉంటుంది 14th తర్వాత అని రకరకాల టాపిక్స్ చెప్తున్నారు చాలామంది పెద్దవాళ్ళు. వేద పెద్ద పెద్దవాళ్ళు చెప్తున్నారండి. మరి ఎవరెవరు చెప్తున్నారు, చాలా రకాలుగా వినిపిస్తున్నారు. నిన్న నేను ఒకటి చూశానండి, శారదాపీఠం పీఠాధిపతులు ఒక వేద పండితులు చెప్పారు ఎవరికి ఏ విధంగా ఉంటుంది ఏంటి అంటే, 12 రాశుల వాళ్ళకి అందరికీ ఒకే విధంగా ఉంటుంది. అందరూ లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామాలు, దేవుణ్ణి పూజించండి, దండం పెట్టుకోండి అని చెప్పారు. కానీ మేషరాశి వాళ్ళకి కొంతమంది యూట్యూబ్లో చాలామంది ఫలానా వాళ్ళు మేషరాశి వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది 14 తర్వాత వాళ్ళు ఇక కోటీశ్వరులు కుబేరులు అని, వృషభ రాశి వాళ్ళకి ఇలా ఉంటుంది, మిథున రాశి వాళ్ళకి ఇలా ఉంటుంది అని ఏవేవో చెప్తున్నారండి. నిజంగా అండి, మీరు చెప్పిన దానికి అది నిజమవుతాయో కావో మాకు తెలీదు. బట్ ఇప్పటి వరకు ఉన్న కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో మీరు పెట్టినవి వ్యూస్, మీరు వ్యూస్ కౌంటింగ్ చేసుకుంటే ఏవేవో చెప్పచ్చు, దానిలో తప్పేం లేదు. కానీ నేను విమర్శిస్తున్నానని మాత్రం అనుకోవద్దని దయచేసి పెద్దవారికి ఒకటే చెప్తున్నాను. అవి మీరు చెప్పిన దానికి మాకు, మా యొక్క 12 రాశులలో మాది ఫస్ట్ రాశి అండి. నాకు కలిసి వస్తుందో లేదో తెలియదు, కానీ అలా చెప్పడం వల్ల చాలా మంది ఎలా అంటే, నాకు ఈ 14 తర్వాత నేను కుబేరుని కోటీశ్వరుని అని రకంగా చాలా రకాలుగా ఫీల్ అయిపోతున్నారు. మరి అది ఎంతవరకు నిజమో, చెప్పిన వాళ్ళకి యూట్యూబ్లలో వీడియోలు అప్లోడ్ చేసిన వాళ్ళకే తెలియాలండి. పెద్దవాళ్ళు దయచేసి మీరు చెప్పిన దానికి మీకంటూ చాలా, మీరు వేద చాలా 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 కాలం పెద్ద పెద్ద విద్యులు నేర్చుకో ఉండొచ్చు, బట్ మేము చిన్నపిల్లలమండి. మీరు అలా చెప్తుంటే నిజంగానే మేము నిజంగానే కోటీశ్వరులు అవుతామేమో ఫిబ్రవరి 14th తర్వాత అనేసి అనుకుంటున్నాము. అందరం అదే అనుకుంటున్నాం అండి, మేము చాలా చిన్నపిల్లలం. ఎందుకంటే ఒక లాజిక్గా చూస్తే మాత్రం నిజంగానే ఇన్ని సంవత్సరాలు గడిచింది, ఇప్పటి నుంచి మాకేం వస్తుంది, నిజంగానే మేము ఏమీ లేకపోయినా కోటీశ్వరులు అవుతామా లేమా అంటే, ఇదేంటి దీని ద్వారా రేపు వచ్చే రేపు 11వ తారీఖు కదా, ఏమైనా అవుతామా లేమా, నిజంగానే అవుతామా అనే విధంగా మాకు అనిపిస్తుందండి. షష్ఠి అమావాస్య, మౌలి అంటే ఇదా ఈ రకంగా మౌలి అమావాస్య అని, షష్ఠ కూడ్యమి ఏవో రకరకాల పేర్లు చెప్పేస్తున్నారు. కానీ అవి చాలా రకాలుగా అండి, నాకు ఇంతవరకు మీరు చెప్పిన దానిలో, పెద్దవారు చెప్పిన దానిలో నేను ఇంతవరకు చాలా మంది చూసా అండి. కొంతమంది మీ న్యూమరాలజీ ప్రకారం, మీ పేరు ప్రకారం ఈ నక్షత్రం వారికి ఈ విధంగా ఉంటుంది, ఈ నక్షత్రం వారికి ఈ విధంగా ఉంటుంది, ఈ రాశి వారికి ఈ విధంగా ఉంటుంది. నిజంగానండి, మేషరాశి భరణి నక్షత్రం అంటే యముడి నక్షత్రం అండి. యముడు కుబేర్ చాలా గట్టిగా ఉంటాడు, చాలా ఇదిగా ఉంటాడు. నిజమే, కరెక్టేనండి. కానీ ఏం కలిసి వస్తుందో ఏమో అనేది 12 రాశుల వాళ్ళలో ఆ దేవుడికే తెలియాలి తప్ప, మీరు చెప్పే వీడియోలలో మాకైతే నిజంగా అండి నిజమేనా అనే విధంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నిజం కాదని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. నిన్న శారదాపీఠం పీఠాధిపతిలో ఒక విద్వాంసుడు, ఒక బ్రాహ్మణుడు చెప్తుంటే అప్పుడు అనిపించింది నిజంగా కలిసి అది దేవుడి దయ ఎలా ఉంటుందో ఏమో చెప్పలేము అనేసి చెప్పారు ఆ గురువు గారు. నిజంగా అండి. ఇంకోటి ఏంటంటే, ఒక పర్సను నిన్న చూశానండి, ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అప్లోడ్ చేశారు, తన పేరు సమేమో. ఏమనంటే, మేషరాశి వాళ్ళు ఇలా ఉంటారు, చాలా మంచి వాళ్ళు, ఆ విధంగా ఏవో మాట్లాడుతున్నారండి 12 రాశుల వాళ్ళ గురించి ఆ యాంకర్ అడుగుతుంటే. సో ఈ షష్ఠి అమావాస్య కూడమి అనేసి చెప్పడం ఏవోవో చెప్తున్నారండి.
ప్రతి సంవత్సరం వస్తుందని చెప్పి విశాఖ శారదపీఠం పీఠాధిపతిలో ఆ బ్రాహ్మణుడు ఆ వేద విద్వాంసుడు చెప్పాడండి. నిజమేనండి అయ్యా, నేను ఒకటే పెద్దవారికి చెప్తున్నాను, నేను చిన్నపిల్లని, ఇట్లా చెప్తున్నానని మాత్రం అనుకోవద్దు. మీరు చెప్పే దానిలో అది ఎలా ఉంటుందంటే మా యొక్క చిన్నపిల్లలకి మనసుకి హత్తుకునే విధంగా ఉంటుంది. జరగకపోయింది అనుకోండి, మేము అది ఎలా అంటే ఇక మైండ్లో ఒక రకంగా ఫీల్ అయిపోతామండి. మైండ్లో అబ్బాయి వాళ్ళు చెప్పారు కదా ఎందుకు జరగలేదు, వీళ్ళు చెప్పారు కదా ఎందుకు జరగలేదు అనే విధంగా ఉంటుంది తప్ప నిజంగా జరిగితే మంచిదండి. చాలామంది యూట్యూబ్లలో 11వ తారీఖు ఈ వీక్ నుంచి, షష్ఠి దాని నుంచి, అమావాస్య నుంచి మంచి మీరు కుబేరులు అవుతారు, అవ అవుతారు, ఇవ అవుతారు, అది చేస్తారు, మీరు ఇది చేస్తారు, ఇది అవుతారు, ఈ రాశుల వాళ్ళు ఎలా అవుతుంది, ఈ ఆ రాశి వాళ్ళకి ఇదా అవుతుంది, ఏమవుతుందో ఏమో తెలియదు. కానివ్వండి, మీరు చెప్పే యూట్యూబ్లలో వీడియోస్ వల్ల చాలామంది వాళ్ళు ఈ కరోనా టైంలో లాక్డౌన్ల వల్ల చాలా మైండ్లో ఇదైపోయి ఉంటారు. అంటే జాబులు లేక ఇది లేక అది లేక అయిపోయి ఉంటారు. కానీ మీరు ఇట్లా చెప్పడం వల్ల వాళ్ళు ఒక రిలాక్స్ ఏమో కానీ నిజంగానే 14వ తారీఖు వరకు ఒక హోప్ పెట్టుకొని ఉంటారండి. పెద్దవారికి నేను ఒకటే చెప్తాను, అది తీసే యూట్యూబర్స్ వాళ్ళకైనా పెట్టే ఎవరైతే యూట్యూబ్ వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు వాళ్ళు ఎవరైతే యూట్యూబ్స్ ఛానల్స్ పెట్టి చేస్తుంటారు వాళ్ళకి ఒకటి చెప్తాను. నిజమైతేనే కొంచెం జనాలకి చెప్పండి, అంతేగాని చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టే విధంగా అది జరగకపోయినా సరే ఇట్లా చేస్తే బాగుండదు చూసే వాళ్ళకి కానీ మా యొక్క చిన్నపిల్లలకి కానీ. మేము నిజమానే నమ్ముతాము, జరగకపోతే మేము అది ఇంకో యొక్క ఇదికి దారితీస్తుంది. మీరే ఆలోచించండి దయచేసి. పెద్దవాళ్ళకి ఒకటే చెప్తున్నాను, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళలో ఎవరైతే ఇట్లా ఈ రాశి వాళ్ళు ఇలా ఈ రాశి వాళ్ళు ఏమో తెలియదండి, నాకేం జరుగుతుందో ఏమో కూడా తెలీదు. ఎందుకంటే ఏ రాశి వాళ్ళు ఎలా ఉంటుందో ఆ దేవుడికే తెలుసు, ఆ దేవుడికే తెలుస్తుంది. మీకేమనిపిస్తే మీ మనసుకి ఏమనిపిస్తే అదే చేయండి, మీ మనసుకి ఏమనిపిస్తే అదే చేయండి. నేను చెప్పే నా యొక్క ఏజ్ పర్సన్స్కి కానీ ఎవరికైనా దయచేసి యూట్యూబ్లో వీడియోస్ ఇట్లాంటి కొంచెం పెట్టేటప్పుడు కొంచెం మా యొక్క చిన్నపిల్లల మనసుని గురించి ఆలోచించి చెప్పండి. మంచి జరిగితే మాత్రం చాలా మంచిగా ఉంటాము, చెడు జరిగితే మైండ్ సెట్ అనేది అది ఇంకో విధంగా తయారవుతుంది అని చేసి పెద్దవాళ్ళకి అదే చెప్తున్నానండి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరి ఫీలింగ్ అండి. నేను యూట్యూబ్లో ఓపెన్ చేస్తే ఫస్ట్ మేషరాశి వాళ్ళకి ఇలా, వృషభ రాశి వాళ్ళకి ఇలా జరుగుతుంది 14వ తారీఖు వరకు, 14వ తారీఖు లోపల షష్ఠీ ఉద్యమి అనేసి ఓ వస్తున్నాయి. తర్వాత మిథున రాశి వాళ్ళకి ఇలా, కన్యా రాశి వాళ్ళకి ఇలా ఏవో చెప్తున్నారండి. దయచేసి పెద్దవారికి నేను ఒకటే చెప్తున్నాను, నీ చిన్నపిల్ల ఒకటే చెప్తోంది, చెప్పే చిన్నపిల్లల్ని కొంచెం ఉద్దేశించి చెప్పండి. అది నిజమైతే మాత్రం చాలా మంచిది, నిజం కాకపోతే వాళ్ళు ఆ భ్రమలోనే ఉంటారు. నేను అదే చెప్తున్నాను, అంతమించేం లేదు. ఈ వీడియో నేను చెప్పిన దానికి నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా అతి టీవీ ఛానల్ని. ఇంకోటి, ఈ వీడియో నేను చెప్పిన దాంట్లో నెగిటివ్ అనిపించిందా మీకు పాజిటివ్ అనిపించిందా, ఎందుకంటే రేపే మౌలి అమావాస్య అంటే ప్రశాంతంగా ఉండాలంటే మాట్లాడకుండానే ఉండాలి, అండ్ ఎక్కువ మాట్లాడకూడదు, నిదానంగా ఉండాలి, పూజ చేసుకోండి, దేవుడికి దండం పెట్టుకోండి అని చెప్పడం జరిగింది ఇంకొక విద్వాంసుడు కూడా. ఇంకోటి, శ్రీనివాస గార్గయ్య గారు కూడా పలానా వాళ్ళకి ఇట్లా జరుగుతుందని చెప్పలే, దండం పెట్టుకోండి, ఈ రాశుల వాళ్ళు మంచి మేలే జరుగుతుంది దేవుడికని చెప్పారు. కొంత ఇద్దరు ముగ్గురు ఇలా చెప్తే చాలామంది ఈ రాశుల వాళ్ళకి కుబేరులు, కోటీశ్వరులు అని చెప్పారు. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నేను ఎందుకు అంటే నాకు మనసు కనిపించింది చెప్పాలని చెప్పి మీ ముందుకు వచ్చానండి, అంత మించి ఏం లేదు. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.